ఏపీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయాలు ఇప్పుడు వేడెక్కుతున్నాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్షాలు వై నాట్ 175 లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్నాయి మరోవైపు అధికారం కోసం వైఎస్ జగన్ కొత్త స్ట్రాటజీకి తెరతీసినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలపై సీఎం జగన్ ఫోకస్ చేశారు టీడీపీ జనసేన కూటమి వ్యూహానికి జగన్ కౌంటర్ స్ట్రాటజీ ఇవ్వబోతున్నారా ఇంతకి జగన్ వ్యూహం ఏంటి ఎన్నికలంటేనే ఎత్తుకు పైఎత్తు అధికారంలోకి వచ్చేందుకు ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి అధికారం కాపాడుకునేందుకు అధికార పార్టీ ఒక రకమైన ఎత్తులు వేస్తే గద్దెనెక్కేందుకు విపక్షాలు పైఎత్తుకు ప్రయత్నిస్తుంటాయి ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది అక్కడ అధికారంలోకి రావాలంటే ఉమ్మడ ఉభయ గోదావరి జిల్లాలే కీలకం అందుకే ఈ జిల్లాలపై పట్టు కోసం అటు టీడీపీ జనసేన కూటమి ఇటు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నాయి టీడీపీ జనసేన వ్యూహానికి జగన్ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు ఏపీలోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఏకంగా 34 నియోజకవర్గాలున్నాయి 5 లోక్సభ స్థానాలున్నాయి అధికారంలోకి రావాలంటే ఈ జిల్లాలో పట్టు చాలా ముఖ్యం ఈ జిల్లాలో కాపు సామాజిక ఓట్లు అత్యధికంగా ఉన్నాయి అందుకే ఆ సామాజిక వర్గం ఓట్లను చేజిక్కించుకునేందుకు తెలుగుదేశం జనసేన ప్రయత్నాలు చేస్తున్నాయి కాపు సామాజిక వర్గం ఓట్లలో మెజారిటీ ఓట్లు ఖచ్చితంగా జనసేన టీడీపీకే దక్కనున్నాయి ఇందులో ఏమాత్రం సందేహం లేదు అందుకే వైఎస్ జగన్ కొత్త వ్యూహం అవలంబిస్తున్నారు కాపులతో పాటు అత్యధికంగా ఉన్న ఓటు బ్యాంకు బీసీలు అందుకే అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుంటూ బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించేలా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు రాజమండ్రి ఏలూరు సీట్లను ఇప్పటికే బీసీలకు కేటాయించగా అమలాపురం ఎస్సీ రిజర్వ్ స్థానం కాకినాడ కాపులకు నర్సాపురం క్షత్రియ వర్గానికి కేటాయించనున్నారు మెజార్టీ ఎమ్మెల్యే స్థానాన్ని బీసీలకు ఇచ్చేలా వ్యూహం రచిస్తున్నారు టీడీపీ జనసేన సీట్ల సర్దుబాట్లపై కన్నేశారు అక్కడ తలెత్తే వ్యతిరేకతల్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు భీమిలి సభతో ఎన్నికల శంఖారామం పురించిన వైఎస్ జగన్ దూకుడుగా అడుగులు వేస్తున్నారు ఫిబ్రవరి 3న ఏలూరు సభకు సిద్ధమవుతున్నారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 34 నియోజకవర్గాల నుంచి జనం హాజరయ్యేలా కార్యాచరణను వైసీపీ పెద్దలు సిద్ధం చేస్తున్నారు మరి జగన్ వ్యూహం ఫలిస్తుందా ఎన్నికల్లో వైసీపీ ఉభయ గోదావరి జిల్లాలపై పట్టు సాధిస్తుందా వేచి చూడాలి